ఈ ట్రైనింగ్ ఏంటంటే అండి, ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము యాక్చువల్గా కొత్తగా ఫామ్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి అసలు ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నది ఒక వాళ్ళకి ఒక జీరో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ అసలు వాళ్ళకి టోటల్ ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక ఫామ్ ఎలా పెట్టుకోవాలి, షెడ్లు ఎలా వేసుకోవాలి, ఫీడర్స్ ఎలా ఉండాలి, డ్రింకర్స్ ఎలా ఉండాలి అన్న దాని మీద వాళ్ళకి ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవన్నీ చూపించుకుంటూ ఏ బ్రీడ్ ఏంది, ఏ బ్రీడ్ వల్ల ప్లస్, ఏ బ్రీడ్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ట్విన్స్ ఇస్తాయి, ఏ సింగిల్ ఇస్తాయి, షీప్ అంటే ఏంది, గోట్ అంటే ఏంది, వీటిలో ఏ బ్రీడ్ యొక్క క్యారెక్టరు, వాటి యొక్క వ్యాక్సినేషన్ షెడ్యూలు, వాటి యొక్క మార్కెటింగు, వీటన్నిటిని వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంటుంది. ఇవన్నీ తెలియపరచాలి అని అంటే ఒక వ్యక్తిగా మనతో కాదు కాబట్టి మనం ఒక వ్యవస్థలాగా దీన్ని రూపొందించి ఆంధ్ర తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కొంతమంది మా అసోసియేషన్లో మెంబర్స్ ఉన్నారు, తెలంగాణ నుంచి కొంతమందిని తీసుకున్నాము. ఎందుకంటే ఎంతమంది మెంబర్స్ వచ్చినను ఈ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చేసరికి లాస్ట్గా నేను ఒక్కనే కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ముందుకుంటేనే వ్యవస్థ అనేది ముందుకు నడవాలి. ఈ ట్రైనింగ్ని నా ఫామ్ను బేస్ చేసి నేను ట్రైనింగ్ చేస్తుంటాను, కానీ యూఎస్జిఎఫ్ఈ అనేది అంటే యునైటెడ్ ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలి అంటే దాన్ని ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే రైతులందరికీ మా యొక్క అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ పోతున్నాం. ఎందుకంటే ఈ షీప్ అండ్ గోట్ అనేది దీనికి ఒక వ్యవస్థ, దీనికి ఒక అసోసియేషన్ అనేది లేదు. ఇప్పుడు పౌల్ట్రీ తీసుకుంటే బ్రహ్మాండంగా ఉన్నది వాళ్ళ యొక్క వ్యవస్థ, వాళ్ళ యొక్క అసోసియేషన్. ఎందుకంటే వాళ్ళే గవర్నమెంట్కి సలహాలు ఇచ్చే రేంజ్కి వెళ్ళారు, వాళ్ళ రేటును వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళ చిక్కు రేటును వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళ ఫీడ్ కానీ, వాళ్ళ మార్కెటింగ్ కానీ, వాళ్ళ ఎగ్గు పెట్టి కోడి పెట్టిన గుడ్డును కూడా ఎంత కమ్మాలన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్లస్ డైరీలో కూడా వచ్చేసరికి డైరీలో కూడా పౌల్ట్రీ వ్యవస్థ అనేది కొంచెం చాలా అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళిపోయింది, అంతా వాళ్ళంతా కార్పొరేట్ రేంజ్కి వెళ్ళిపోయారు. కానీ షీప్ అండ్ గోట్కి వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణలో డిపెండ్ అయ్యి ఎక్కువ మంది బ్రతుకుతున్నారు. కులవృత్తులు వారీగా తీసుకుంటే గొల్ల కురుమలు కావచ్చు, వేరే అన్ని కులాల వాళ్ళు కూడా గొర్రెలు మేకలు పెంచుకోవడానికి ఇంతకుముందు చాలామంది ఉండేటవాళ్ళు. కానీ ఈ వ్యవస్థ కులం అంతరించిపోతున్నట్టే కులాలలో పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయాక వాళ్ళ కొడుకులు ఇదే రంగంలో రావడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రంగం కొన్ని రోజులు అయ్యేసరికి కనుమరుగయ్యేటట్టు ఉంది. 100% ఫ్యూచర్లో దీన్ని ఇంటెన్సివ్ ఫార్మింగ్కి రావాల్సిన అవసరం కంపల్సరీ ఉందండి. ఎవరైనా ఇది ఈ ఫామ్ సెలెక్ట్ సక్సెస్ అవ్వాలి, ఇది ముందుకు వెళ్ళాలి అంటే 100% ఇంటెన్సివ్ ఫార్మింగ్ తప్ప ఇంకా దీనికి ఇంకా వేరే మరొక దారి లేదు అని 100% చెప్పగలం. ఈరోజు కాకపోవచ్చు, లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నేను ఫామ్ పెట్టినప్పుడు ఎవరు లేరు. నేను ఒక కర్ణాటక పోయి వేరే ఫామ్ చూసి వచ్చి తర్వాత నేను స్టార్ట్ చేశాను. దాని తర్వాత నెమ్మదిగా ఇయర్లీ పెరుగుతూ మంత్లీ 300 నుంచి 400 మంది నా యొక్క ఫామ్కే ట్రైనింగ్కి వస్తున్నారంటే దీని మీద ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చేటి వాళ్ళు కూడా చూడండి, 300 మంది వచ్చారంటే మినిమం 100 కార్లలో వస్తున్నారు, కొంతమంది బస్సుల్లో వస్తారు, కొంతమంది ట్రైన్స్లో వస్తారు. అంటే ఇంతమంది కార్లలో మెయింటైన్ చేస్తూ వచ్చారు అని అంటే ప్రతి ఒక్కరూ లైఫ్లో మంచిగా సెటిల్డ్ అయ్యి జాబ్స్లో ఉండి బిజినెస్లో ఉండి ఇంకా ఏదైనా సాధించాలి. ఈ షీప్ అండ్ గోట్లు అగ్రికల్చర్ రంగంలో కొంచెం మార్కెటింగ్ సైడ్గా కానీ ఏదైనా కొంచెం తక్కువ పెట్టుబడితో కొంచెం బెటర్గా చేయొచ్చు అన్న ఉద్దేశంతో షీప్ అండ్ గోట్ వైపు ప్రతి ఒక్కరు ఇప్పుడు వ్యవసాయం అంటేనే గొర్రెలు మేకలు అన్నట్లు దీని మీద బాగా అవగాహన కల్పించుకోవడానికి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మా ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి అవి చూసి నాకు మంత్లీ ఎవ్రీడే 100 నుంచి 150 కాల్స్ వస్తాయి. 150 కాల్స్ కనీసం ఒక్కొక్క కాల్ 2-3 మినిట్స్ అంటే నాకు డైలీ 5-6 అవర్స్ ఫోన్ మాట్లాడటానికే సరిపోతుంది. ఇదంతా మాట్లాడటం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు, ప్రజెంట్ 0. కాకపోతే ఈ వ్యవస్థ అనేది ఒక స్ట్రెంగ్త్ని అయిందనుకోండి, మనం ఒక వ్యవస్థ స్ట్రెంగ్త్ని అయితే దీంట్లో కూడా కొన్ని వేల మంది మెంబర్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ మనకి ఎలా ఆలకిస్తుంది, మన యొక్క ప్రాబ్లమ్ని ఏదైనా చెప్పుకున్నా కూడా ఒక గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక బెనిఫిట్స్ ఏమైనా వస్తే కూడా అందరికీ లబ్ధి పొందుతాం. అందరితో పాటు అందరిలో నేను ఒకరిని కాబట్టి నేను ఒకరిని కొంచెం ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. దీన్ని ఈరోజు కూడా మన ట్రైనింగ్లో భాగంగా 300 మంది రైతులు వచ్చారు. ఈ ట్రైనింగ్కి గాను మన నల్గొండ డిస్టిక్ జేడీ గారు డాక్టర్ సిహెచ్ రమేష్ గారు నేను పిలవటం జరిగింది. సార్ యొక్క నాలెడ్జ్ నేను ఒక 2-3 అవర్స్ రైతులతో అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మేము ఫామ్ అంతా విజిట్ చేయించడం, వాళ్ళకి ఫామ్ గురించి చెప్పడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్గా నా యొక్క 10 సంవత్సరాల లాభ నష్టాలు ఇవన్నీ వాళ్ళకి తెలియపరుస్తూ ఈ రంగం వైపుకు వచ్చేటి వాళ్ళందరూ కూడా ఏదో ఇంట్రెస్ట్ తోటి బాగా ఉరికొస్తున్నారు. 1 లక్ష రూపాయల శాలరీ ఉండి కూడా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు, చాలా ఈజీ. సాఫ్ట్వేర్లో బాగా టెన్షన్స్ ఉంటాయి, ఈ షీప్ అండ్ గోట్లో టెన్షన్స్ ఫ్రీ, హ్యాపీగా రావచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వస్తున్నారు. కానీ అది నేను చెప్పేది ఏంటంటే అది వాళ్ళు ఊహించుకునే ఊహలు మాత్రం రాంగండి. ఎందుకంటే షీప్ అండ్ గోట్ అనేది కూడా లైవ్ స్టాక్, అంత వాళ్ళు ఊహించినంత ఈజీగా ఏముండదు. దీనికి కూడా ఇంకా సాఫ్ట్వేర్ అన్న ఒక కంపెనీలో మనం జాబ్ తీసేస్తే ఇంకొక కంపెనీకి పోయి మనం ట్రై చేసి జాబ్ సంపాదించుకోవచ్చు. అంటే ఆ ఎంప్లాయీ అనేది కూడా పెద్దగా ఓవరాల్గా నష్టపోడు. కానీ లైవ్ స్టాక్లో పెట్టినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ వ్యాపారం మీద చేయకపోతే మనం ఓవరాల్గా నష్టపోతాం.
కాబట్టి జాబ్ చేస్తూ 1 లక్ష రూపాయలు జాబ్ చేస్తూ ఈ బిజినెస్ చేసుకోవటం ఓకే, కానీ జాబ్ చేస్తూ దాన్ని బంద్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం అనేది కూడా ఓవరాల్గా అడ్వైజబుల్ అయితే కాదు. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక ప్యాషన్ అండి. ఇది వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం వేరే బిజినెస్ చేసుకుంటూ ఇది వ్యవసాయ అనుబంధంగా వెళ్ళొచ్చు, కానీ మన ఉద్యోగాలను మానేసి వ్యవసాయం చేసుకోమని ఎవరో చెప్పరు. ఎందుకంటే వ్యవసాయంలో ఉండే బాధలు, సాధక బాధకాలు మార్కెట్ని బేస్ చేసి ఉంటాయి కాబట్టి ఇవన్నీ లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని, ప్లస్ ఈ రంగంలోకి వచ్చిన తర్వాత 50 గొర్రెలతోటో 50 మేకలతోటో పెట్టిన తర్వాత 4-5 గొర్రెలు చనిపోగానే అరే మనం 20 వేలు నష్టపోయాం ఇప్పటికే ఇంక ఈ ఫామ్ తీసేద్దాము అన్న యొక్క నెగిటివ్ వర్షన్ నుంచి 100 మేకలు చనిపోయినా బాధలేదు, దీని ఎందుకు చనిపోయినాయి, దీన్ని ఎక్కడ దీనికి మూలము అన్నది దానికి ఒక ఆన్సర్ని ఎతికి దాన్ని రెక్టిఫై చేస్తూ 2 ఇయర్స్ అయినా సరే దీని మీద కష్టపడి ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుంది, దీనికి దారి ఎక్కడ అన్నది ఎత్తుక్కుంటూ వెళ్తే కంపల్సరీ ఏదో ఒక ఎండిలో దారి అనేది దొరుకుతుంది. దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కానీ 4 గొర్రెలు చనిపోగానే ఫామ్ ఎత్తేద్దామను, 1 వర్కర్ మానేసేయడం ఫామ్ తీసేయటము, లేదా 1 బోర్లో నీళ్ళు ఇవ్వని ఫామ్ తీసేయటము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం టెక్నాలజీ పెరుగుతుంది. ఒకప్పుడు మనం పాత రోజుల్లో గడ్డి ఏదైనా సూపర్ నైపియర్ కానీ ఏదైనా గడ్డిని పెంచుకొని ఆ గడ్డిని ప్రతిరోజు కోసుకొచ్చి గొర్రెలకు కానీ మేకలకు కానీ ఆవులకు కానీ పశువులకు కానీ వేయాలి. ఇప్పుడు దానికి బదులు ప్రతిరోజు లేబర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా సైలేజ్ అనేదాన్ని 7-8 ఇయర్స్ కింద మనమే ఇంట్రడ్యూస్ చేసాం. సైలేజ్ని ఎలా తయారు చేసుకోవాలి ఏమిటి అన్న దాన్ని వాడుతూ వచ్చాం. ఇప్పుడు దానికంటే కూడా ఇంకా బెస్ట్ ఏంటంటే డ్రై ఫాడర్, టోటల్ డ్రై ఫాడర్ తోటి ఏమైందంటే వాటర్ పర్సంటేజ్ ఏముండదు, టోటల్ డ్రై ఫీడు, లేబర్ తక్కువ, కొంచెం ఫీడ్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ లేబర్ ఖర్చు తగ్గుతుంది, యానిమల్స్ గ్రోత్ బాగుంటుంది, డిసీజ్ ఉండదు కాబట్టి డ్రై ఫీడ్తో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉంటూ వ్యాపారం చేస్తూ బిజినెస్ జాబ్ చేస్తూ కూడా ఇంటి దగ్గర 1000 గజాలు ఉంటే 500 యానిమల్స్ని ఇంటి దగ్గర కూడా డ్రై ఫీడ్తో పెంచుకునే విధంగానే మనం టెక్నాలజీని డెవలప్ చేస్తూ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ పోతున్నాం. ఇప్పుడు చాలామంది ట్రైనింగ్కి వస్తుంటారు. ఈ ట్రైనింగ్ రావడం వల్ల మా యొక్క మీకు లాభాలు ఏమిటి అని అనుకోవచ్చు. మాకు లాభం ఏంటి ఈ ట్రైనింగ్కి రావడం వల్ల? లాభం ఏంటంటే మన స్కూల్కి వెళ్ళి మనం 1 మాస్టర్ గారి దగ్గర ఫీజు కట్టేసి మనం చదువుకోవటం ఎలానో, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది దీనికి ట్రైనింగ్కి ఏం ఫీజు పే చేస్తలేదు, జస్ట్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఏంటంటే ఆ 500 రూపీస్ కూడా మనం ఓన్లీ మార్నింగ్ ఫుడ్ టిఫిన్స్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఓన్లీ ఆ ఫుడ్ ఎక్స్పెండిచర్ వరకే తీసుకుంటున్నాం. నో లాస్ నో ప్రాఫిట్ లాగా మేము ఈ అసోసియేషన్ తరఫున ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము. ఎందుకంటే మేము ఈ ట్రైనింగ్ కూడా ఇంకా ఫ్రీగా చేయాలనుంది. ఎందుకంటే దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిందనుకోండి, 100% మేము 300 మంది రైతులు వచ్చారు, 1 లక్ష రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది, దాన్ని గవర్నమెంట్ పే చేసే విధంగా ఉందంటే ఈ రైతులకు కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ట్రైనింగ్కి వచ్చేట వాళ్ళు కూడా ఎవరో పూర్ ఫ్యామిలీస్, చిన్న చిన్న రైతులు రారు కాబట్టి వాళ్ళకు కూడా 500 అనేది పెద్ద ఇబ్బంది కలిగించే విషయం కాదు కాబట్టి ఎవరో పెద్ద ఇబ్బంది కలిగించరు. ఆంధ్ర నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి కూడా కొంతమంది రైతులు ఈ ట్రైనింగ్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వాళ్ళకి ఇప్పటిదాకా మైండ్ అంతా బ్లాక్గా ఉంటుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమో ఊహల్లో ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా చూస్తారు ఏంటంటే అసలు షెడ్ ఎలా ఉండాలి, 1 గొర్రెకి ఎన్ని సేఫ్టీ షెడ్ కావాలి, 1 గొర్రెకి మ్యాత్ తోటి ఎలా ఉండాలి, చిన్నపిల్లలకైతే ఎలా ఉండాలి, ఎటువంటి వాటర్ ఇవ్వాలి, ఏ టైంలో క్లీన్ చేసుకోవాలి, ఏ టైంలో ఫీడ్ వేయాలి, ప్లస్ దాని తర్వాత వీటిని ఏ స్టేజ్లో అమ్మాలి, మార్కెటింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎన్ని యానిమల్స్కి ఎంతమంది లేబర్ అవసరం ఉంటారు, మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, అంటే మన దగ్గర 2 ఎకరాల పొలం ఉంది, 1000 యానిమల్స్ పెంచాలని ఆశ ఉంటుంది, దానికి రెమెడీ ఏంటి, ఇవన్నీ అసలు వాళ్ళకి మేకలు గొర్రెలకు సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా టోటల్ ఎల్కేజీ నుంచి వాళ్ళ పీజీ దాకా ఎటువంటి క్వశ్చన్ వేసినను వాళ్ళకి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా యానిమల్స్ని చూపించడం, ప్లస్ అట్లనే మనం ట్రైనింగ్ హాల్ ఒకటి మనం 15 లక్షలు పెట్టి మనమే ఓన్గా ట్రైనింగ్ హాల్ కట్టించుకున్నాం. ఆ హాల్లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా 1-2 సార్లు కలిసాము, మాకు షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ నుంచి కూడా మాకు చెప్పుకోదగ్గ ఆశాజనకంగా ఏమీ హెల్పింగ్ లభించలేదు. ఇప్పుడు మన కూరగాయలు మార్కెట్లు కావచ్చు, లేకపోతే రైతు బజార్లు కావచ్చు, ఇవన్నీ కల్పిస్తున్నారు. కావని కూరగాయల మీద ఉన్న రైతుల కంటే కూడా గొర్రెలు మేకల మీద డిపెండ్ అయ్యి ఉన్న కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మొన్న మన తెలంగాణలో చూస్తాం 7 లక్షల కుటుంబాలు ఏమున్నాయని మన అధికార లెక్కల ప్రకారం ఉన్నారు. ఇంతమంది ఉన్న ఈ వ్యవస్థనే గవర్నమెంట్ పట్టించుకోకుండా గవర్నమెంట్ ఏదో 20 యానిమల్స్ కులవృత్తి పరంగా పెంచుకునేటి వాళ్ళకి ఇస్తుంది. అలా ఇవ్వటం వల్ల ఉపయోగం ఏముంది, 70 సంవత్సరాలు ఉన్న వానికి ఇస్తున్నారు, 30 సంవత్సరాలు చదువుకున్న బీటెక్ చదువుకున్న వానికి ఇస్తున్నారు, వాడు తెల్లవారు అమ్మేసుకుంటున్నాడు, ఉపయోగం లేదు. జెన్యున్గా పెంచుకునేటోడికి వాడికి ఏదైనా ఫీడ్ సైడ్ సబ్సిడీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవ్వాలి. ఏదైనా ఫ్రీగా ఇవ్వటం వల్ల ఎవరు దాన్ని మంచిగా యూజ్ చేసుకోరు, దానివల్ల పాజిటివ్ కంటే నెగిటివే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం అవే రీసైకిల్ అవుతున్నాయి, యానిమల్స్ అక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ మళ్ళీ ట్యాగులు తీస్తున్నారు, ట్యాగులు వేస్తున్నారు, మళ్ళీ పక్క రాష్ట్రాలకు పోతున్నాయి, వస్తున్నాయి తప్ప యానిమల్స్ అయితే పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినట్టు పేపర్ మీద లెక్కలు కనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా అయితే తెలియట్లేదు. ఎందుకంటే ఇది జగమెరిగిన సత్యం, ఇది అందరికీ తెలుసు, గవర్నమెంట్ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, కాదు దీని మీద ఎవరూ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అలా కాకుండా ఇలా చదువుకొని ఉద్యోగాల కోసం
ఎక్కడికో పోయి ఎదురు చూడుకోకుండా ఈ రంగం వైపు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి బ్యాంక్స్ నుంచి సబ్సిడీస్ లేవు. బ్యాంక్ వారి దగ్గరికి వెళ్తే మీకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉంటే రుణం ఇస్తాం తప్ప వ్యవసాయ పొలానికి లోన్ ఇవ్వమంటారు. అసలు హైదరాబాద్లో ఇల్లు ఉంటే గొర్రెలు మేకలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ ఇల్లుని రెంట్కి ఇచ్చుకుంటే డబ్బులు వస్తాయి. ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వీటన్నిటి మీదే మా యొక్క అసోసియేషన్ పోరాడుతుంది. ఎందుకంటే అందరు ఎక్కువ మంది ట్రైనింగ్కి వచ్చి ఈ ట్రైనింగ్లో వాళ్ళ యొక్క వాళ్ళకి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకొని మా అసోసియేషన్లో మెంబర్లు అవుతుంటారు. మా అసోసియేషన్లో ఒక 300 రూపీస్ కట్టి మెంబర్ అయితే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాట్సాప్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కానీ మళ్ళీ ప్రాక్టికల్గా వాళ్ళ ఇదంతా ఒక డ్వాక్రా గ్రూప్ లాగా ఒక సంఘం లాగా ఒక మెంబర్స్ లాగా దీన్ని ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తే గవర్నమెంట్ మీద మనం ఫైట్ చేయడానికి కానీ మన కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ మన వర్షన్ని ప్రభుత్వం దగ్గర వాదించాలి అంటే మనం ఒక స్ట్రెంగ్త్ని ఉండాలి. అలా ఉండాలి అన్న యొక్క ఉద్దేశంతో ఇవన్నీ మేము కష్టపడుతూ వస్తున్నాం. కానీ చాలామంది మనలో మనకే ఐకమత్యంగా లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఇన్ని రోజులు కూడా మనల్ని పట్టించుకోకపోవడానికి కారణం. ట్రైనింగ్కి వస్తే మాకేమిస్తారు అనే బదులు ట్రైనింగ్కి వచ్చిన తర్వాత మేము మీకేం సహాయం చేయగలం పూర్ణ గారు, మేము ఎటువంటి హెల్ప్ చేయగలం అనేటి వాళ్ళ పర్సంటేజ్ పెరిగితే మనల్ని కూడా ఏదో ఒకరోజు మనం ఊహించినట్టు గవర్నమెంట్ మనల్ని పిలుస్తుంది, ఏమంటే మీరు ఇంతమంది ఈ రంగం వైపు డిపెండ్ అవుతున్నారు కాబట్టి మీకు ఏమి ఎలా చేస్తే ఈ రంగం ముందుకెళ్తుంది అన్న సలహాలు మాయ కూడా తీసుకుంటే బాగుంటుంది. గొర్రెలు కురుములు వాళ్ళు ఏందండి ఒక 20 గొర్రెలు 30 గొర్రెలు తీసుకెళ్తారు పొలాన్ని కాసుకొని వస్తుంటారు. వాళ్ళకి 60-70 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకులు జాబుల్లో సెటిల్ అయిపోయారు. తర్వాత ఈ గొర్రెల మేకలను ఎవరు కాస్తారండి? ఎవరు కాసేటి వాళ్ళే లేరు. ఈ రంగం అంతరించిపోతే ఇప్పుడు 600 ఉన్న మటన్ కాస్త 1000 రూపాయలకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన తెలంగాణలో ఉన్న గొర్రెలు మేకలు సరిపోకే మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి డైలీ 5000 నుంచి 10000 యానిమల్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి కూడా ఒక దశలో ఇప్పుడు ఆవులను కనుక బయట నుంచి తీసుకొస్తుంటే నిషేధించినట్టు గొర్రెల మేకలను కూడా బయట నుంచి రావడం బంద్ చేయితే మన దగ్గర 1000-1500 కూడా మటన్ దొరకదు. అంటే ఈ షీప్ అండ్ గోట్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీట్ కూడా కంపల్సరీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన డాక్టర్స్ కావచ్చు ఎవరైనా మీట్ కూడా తినండి అని ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ మనం పౌల్ట్రీని డైరీని ఎలా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుందో షీప్ అండ్ గోట్ని కూడా ప్రోత్సహించాలి అంటే భవిష్యత్తులో కంపల్సరీ ఇంటెన్సివ్ ఫార్మింగే ఆధారం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది 1 కోటి ఎకరాలకు నీరు ఇస్తున్నాం, రైట్? దీనికి సంతోషించదగ్గ విషయం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత చెరువులు కుంటలు పొలాలు అనేవి బినామీ గవర్నమెంట్ చెలకలు ఇవన్నీ కబ్జాల పాలైపోయినాయి. మనం అన్నీ చూస్తున్నాం దేవాదాయ శాఖ పొలాల దగ్గరికి వెళ్ళి కబ్జా చేసేసి ఎక్కడ గడ్డి పెంచుకుందామంటే పొలం అనేది లేదు. ఇన్ని గొర్రెలు ఇచ్చారు, ఆ గొర్రెలు తీసుకుపోయి ఎక్కడ మేపుకుంటారు? వాటికి మేత ఏది? మేత ఇవ్వకోకుండా గొర్రెలు ఇస్తే ఏమి ఉపయోగం? ఫస్ట్ ఫీడ్, నెక్స్ట్ డే బ్రీడ్. అంటే అసలు మేత లేకపోతే బ్రీడ్ ఎక్కడిది? మేత లేకోకుండా ఎంత లావు, ఎంత మంచి బ్రీడ్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా యానిమల్ ఎక్కడికి వెళ్ళి పెరుగుతుందండి? కాబట్టి గవర్నమెంట్ దీని మీద, మేత మీద, ఫీడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి రైతులకు కావచ్చు ప్లస్ మాలాగా పెంచుకునేటి వాళ్ళకు కొంచెం ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తే ఈ రంగం కూడా ఫోల్డర్ లాగా తీసుకెళ్తాం. కంపల్సరీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో బ్యూటిఫుల్ వరల్డ్లోనే బెస్ట్ సిటీ చేయాలని కోరికలు ఉన్నాయి. అవన్నీ ఉండటం సరిపోదు. స్లాటర్ హౌసెస్ లేవు హైదరాబాద్లో, ఒక బ్యూటిఫుల్ స్లాటర్ హౌస్ లేదు. మాన్యువల్ కట్ చేస్తుంటారు, అది కట్ చేసేది మనం చూస్తే మటనే తినలేము. హైజీనిక్ మీట్ కావాలి వినియోగదారులకి. హైజీనిక్ మీట్ ఇవ్వాలి అంటే స్లాటర్ హౌసెస్ డెవలప్ చేయాలి. స్లాటర్ హౌసెస్ ఎవరు చేస్తారు? గొర్రెలు మేకలు కాసుకునేటి వాళ్ళు చేయగలరా? చేయలేరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు రావాలి, కార్పొరేట్ వాళ్ళు ఈ రంగం వైపు రావాలి, దాన్ని తీసుకురావాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మేము అంటే గొల్లలు కురుములు చేసే తప్పు అంటలే, కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నట్టే ఈ రంగం వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తే ఈ యొక్క రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంతో పాటు గొల్లలు కురుములు పెంచుకున్నటువంటి గొర్రెపోతులను కూడా వాళ్ళు పాపం చాలా కష్టపడి పెంచుకుంటారు. పెంచుకున్న పిల్లని మార్కెట్ తీసుకుపోయి దళారులకు 3000కో 2500కో అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళు 6 కాలం పండించిన పంటను తీసుకుపోయి దళారులకు అమ్మేసుకుంటున్నారు. అలా కాకోకుండా ఈ స్లాటర్ హౌసెస్ కావచ్చు, మీట్ అవుట్లెట్స్ కానీ వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుంది? అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మా అసోసియేషన్ తరపున మేము వాళ్ళ షిపర్స్ కమ్యూనిటీ నుంచి యానిమల్స్ని తీసుకొని మా వినియోగదారులకి మంచి మాంసం ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఆరోగ్యానికి హైదరాబాద్లో ఒక స్లాటర్ హౌసెస్ రావడం వల్ల ఇది ఒక మంచి స్మార్ట్ సిటీ లాగా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడో అవుట్సైడ్లో మన ఇండియాలో తప్ప ఫ్రెష్ మీట్ ఎక్కడ ఉండదు, అంతా ఫ్రోజన్ మీటే ఉంటుంది. ఫ్యూచర్లో ఫ్రోజన్ మీట్ వస్తుంది, ఎందుకంటే ప్రతి చోట కోస్తుంటే ఈగలు దోమలు వాళ్తుంటాయి. మార్నింగ్ 4, ఒక ఎగ్జాంపుల్, మన హైదరాబాద్లో మార్నింగ్ 4:00కి స్లాటర్ హౌసెస్లో మెడకాయలు కోసి మన మటన్ షాప్లో ఎలగడతారండి. వాటిని సాయంత్రం దాకా అలానే ఉంటాయి. మనం చూడండి, ఒక చనిపోయిన మనిషి ఒక 6 to 7 hours బాడీ ఉంటేనే స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది అంటుంటాం. మరి మేకను కానీ గొర్రెను కానీ కోసి ఆడ ఎలగడితే స్మెల్ రాదా? కాకపోతే అది గాలి తగులుతుంటుంది కాబట్టి అది మనకు స్మెల్ అనిపించదు. మన ఇండియన్, మన కుకింగ్ విధానంలో ఏంటంటే హై టెంపరేచర్లో మనం బాయిల్ చేస్తాం కాబట్టి మనకు ఎటువంటి వ్యాధులు అవి రావట్లేదు. అదే మేము సౌదీ అరేబియా పోయి హాఫ్ బాయిల్డ్ కనుక మన ఇండియన్ మటన్ తీసుకుపోయి సౌదీలో హాఫ్ బాయిల్డ్ తిన్నామనుకోండి, అక్కడ ఆడ కుకింగ్ విధానం వేరు. రోజు కల్తీ మటన్ వల్ల చనిపోయారని న్యూస్ కూడా వినాల్సి వస్తుంది. మన కుకింగ్ విధానం చాలా మంచి విధానం కాబట్టి కొంచెం మటన్ 10 hours ఉండి డీకంపోజ్ అయినా కూడా పెద్దగా ఎవరికి ఎటువంటి హాని జరగట్లే.
అలా కాకుండా కంపల్సరీ ఫ్రెష్ మీట్ అన్నది కాకుండా, ఫ్రెష్ మీట్ అనేది ఎప్పుడండి, కోసిన 2 అవర్స్ వరకు ఫ్రెష్ మీట్, థర్డ్ అవర్ ఫోర్త్ అవర్ నుంచి అది మనకు తెలియకుండా డీకంపోస్ట్ అవుతుంటుంది, దాన్ని కంపల్సరీ ఫ్రోజన్ చేసి 12 అవర్స్ తర్వాత నుంచి తీసి అమ్మాలి. హైజీనిక్గా ఉండాలి, ఎక్కడ ఈగలు దోమలు ఏమి ఉండకూడదు. అలా మనం మీట్ అవుట్లెట్స్ని కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేయాలి. ఈ మా చదువుకొని నిరుద్యోగులను ప్రమోకి చేస్తూ పోతుంటే ఏమైందంటే, ఇలా ఇంటెన్సివ్ ఫార్మింగ్స్ పెంచుకోవటం, షిపర్స్ దగ్గర నుంచి యానిమల్స్ని తీసుకురావాలి, ఇలా పెంచిన తర్వాత వాటిని తీసుకెళ్ళి మన మాంసాన్ని మనమే అమ్ముకోవాలి, దళారులు దగ్గరికి వెళ్ళకూడదు. పెంచింది ఫార్మ్ టు ఫోర్క్ అంటే పెంచే దగ్గర నుంచి తినేదాకా మా అసోసియేషన్ ద్వారా ఎలా చేసుకోవాలి, మనం ఎలా సపోర్ట్ చేయగలం, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద ఈ ట్రైనింగ్లో అవేర్నెస్ తీసుకురావటం, ఈ అసోసియేషన్ స్ట్రెంగ్థెన్ చేయడం కోసమే ఇవన్నీ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బట్టి మేము ఫైట్ చేస్తూ వస్తున్నాం. ఇంతకుముందు మేము ఎవ్రీడే ఫామ్కి వచ్చినా కూడా వాళ్ళని ఫామ్ విజిటింగ్స్ ఇవన్నీ పెట్టేటవాళ్ళం. ఇప్పుడు ఏం చేసామండి, ఫామ్ విజిటింగ్స్ ఓన్లీ సండే పెట్టాము, మంత్లీ ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఏంటంటే ఫామ్ విజిట్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్పాలంటే మనం బిజినెస్ చేసుకోలేకపోతాం, టైం సరిపోదు కాబట్టి. మంత్లీ ఒక ఫస్ట్ సండే కావచ్చు, ఆ సెకండ్ సండే కానీ ఉన్న కంఫర్టబుల్ని బట్టి మ్యాక్సిమం ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము, లేకపోతే సెకండ్ సండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ఏంటంటే కండక్ట్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది, సండే కాబట్టి హాలిడే ఉంటుంది, మ్యాక్సిమం అందరూ నా యొక్క ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అందరూ ట్రైనింగ్కి రావడం జరుగుతుంది, ఈ ప్రోగ్రామ్ని అంతా చూస్తారు. ప్లస్ దీనిలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల నుంచి అందరూ వస్తుంటారు. ఇదొక మన మ్యారేజ్ బ్యూరో లాగా, అంటే అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ పరిచయాలు అవుతారు. దీనివల్ల ఏమైందంటే ఎవరి దగ్గర యానిమల్స్ ఉంటే వాళ్ళు అమ్ముకోవాలంటే మార్కెటింగ్ ఈజీగా ఉంటుంది, ఎవరైనా కొనదలుచుకుంటే దొరుకుతుంది, ఏమైనా డిసీజుల పరంగా కావచ్చు, ఏదన్నా వేరే డిస్టిక్లో ఉంది ఫీడ్ కావాలి, ఉన్న ఫీడ్ని షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ, ఒకే జిల్లాలో ఇద్దరు ఫామ్స్ పెట్టుకుంటే పక్క పక్కన ఒక డాక్టర్ని ఇద్దరు కలిసి కన్సల్టింగ్గా పెట్టుకోవడం కానీ, అందరూ కలిసి ఉంటే రకరకాల లాభాలు ఉన్నాయండి. ఇండివిజువల్గా చేసుకుంటూ పోతే విభజించి పాలించు అంటారు చూడండి, అలా చేసుకుంటూ పోయేదానికంటే అందరూ కలిసి ఉంటే చాలా కలదసుఖం అన్నట్టు ఈ అసోసియేషన్ స్ట్రెంగ్థెన్ చేస్తూ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రాధాన్యత అండి. ఇప్పుడు చాలామందికి అండి ఈ ఫార్మింగ్లో పెంచిన గొర్రెలు మేకలు మాంసము బ్రాయిలర్ కోడ్ లాగా ఉంటుంది అని అనుకుంటారు, అది తప్పు. ఫామ్లో పెరిగిన గొర్రెల కాపర్ల దగ్గర పెరిగిన మాంసం అనేది సేమ్ ఉంటుందండి, అది సైంటిఫిక్ వేనే. ఎందుకంటే దాని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ అంటే పాలు కావచ్చు, పాలు ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే పచ్చి మేత తిన్నప్పుడు పాలు ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, డ్రై ఫీడ్ తీసుకున్నప్పుడు ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, అలా దాని నుంచి వచ్చిన మిల్కింగ్ యానిమల్స్లో పాలు యొక్క టేస్ట్ తేడా ఉండొచ్చు కదా, తప్ప మీట్లోకి వచ్చేసరికి గొర్రెల కాపర్ల దగ్గర బయట గ్రేజింగ్లో యానిమల్స్ కావచ్చు, మన దగ్గర ఇట్లా ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచిన యానిమల్స్ కానీ ఏ మటన్ అయినా బాగానే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా చెప్పదలుచుకుంటే గొర్రెల కాపర్ల దగ్గర ఉన్న మటన్ కంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో పెంచిన మటన్ బాగుంటుంది. మటన్ టెండర్ అనేది ఎప్పుడు అంటారంటే అండి, మీట్ టెండర్ బిలో 8 మంత్స్, అంటే గొర్రె పొట్టేలు 8 నెలల లోపు దాన్ని ల్యాంబ్ అంటాం. ఇప్పుడు గొర్రెల కాపర దగ్గర అది ఉదయం నుంచి రాత్రి దాకా తిరిగి వస్తుంది, సమ్మర్లో వాళ్ళకి మేత మంచిగా దొరుకుతుంది కాబట్టి కొంచెం, అంటే సమ్మర్ అంటే జనవరి నుంచి మార్చి దాకా ఆ టైంలో కొంచెం యానిమల్స్ బాగుంటాయి. ఈ రెయిన్ సీజన్లో అందరూ పంటలు వేసుకుంటారు, వాళ్ళకి పాపం బయటకు వెళ్ళి తిరగటానికి కూడా గొర్రెలకు ప్లేస్ ఉండదు, వాటికి మేత ఉండదు, ఆ టైంలో సిక్ అవుతుంటాయి. అదే ఇంటెన్సివ్ ఫార్మింగ్లో అయితే వర్షాకాలం కానీ వింటర్ కానీ సమ్మర్ కానీ ఒకేలాగుంటాయి, వాటికి ఎనర్జీ లాస్ అవ్వదు, గ్రోత్ ఫాస్ట్ ఉంటుంది. గ్రోత్ ఫాస్ట్ ఉన్నది ఏంటంటే బిలో, అంటే బిలో 8 మంత్స్ లోపు యానిమల్కి వస్తాం కాబట్టి మీటు టెండర్గా ఉంటుంది. కాబట్టి బయట తిరిగిన యానిమల్ 1 ఇయర్ యానిమల్ని కోస్తే ఎంత ఎలానో, మన దాన్ని మనం ఇంటెన్సివ్ ఫార్మింగ్లో 1 ఇయర్లో బయట పెరిగితే ఎంత వెయిట్ వస్తుందో, ఇంటెన్సివ్ ఫార్మింగ్లో 7-8 మంత్స్లోనే అంత వెయిట్ వస్తుంది. కాబట్టి మీటు టెండర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు బయట తిరిగిన యానిమల్ కంటే ఫామ్లో ఉన్న యానిమల్ మనకి బ్రాయిలర్ కోడ్ లాగా ఉంటుంది అని చాలామందికి అపోహ ఉంటుంది, అలాంటివన్నీ తప్పండి కంపల్సరీ. నేను ఎందుకంటే ఇది 10th ఇయర్ క్రాస్ అయిపోయింది నేను యాక్చువల్గా ఈ ఫార్మింగ్లోకి వచ్చి, మన జూన్కి 11th ఇయర్ నడుస్తుంది. ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో ఉన్న యానిమల్స్ మీట్లో ఎటువంటి సందేహాలు అవసరం లేదు, ఇంకా మంచిగా ఉంటుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే బయట తిరిగి ఏ పొలాల్లో ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ చేసి నీళ్ళు తాగొచ్చి అవి రోగాల బారిన పడి అలాంటి యానిమల్స్ మాంసం తినే బదులు మనం ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఇస్తాం, ఫ్రెష్ ఫీడ్ ఇస్తాం, హ్యాపీగా వర్షానికి తడవకుండా ఉంటాయి, డిసీజులే ఉండవు. లేనప్పుడు యానిమల్ డిసీజ్ లేని యానిమల్ని కట్ చేసుకొని తింటే హ్యాపీ. బయట తిరిగేదానికి ఏ జబ్బు వచ్చిందో ఏముందో దాని రికార్డ్ ఏంది మనకు తెలియదు. అలాంటి వాటి మాంసం తినేదానికంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్స్లో ఉన్న వాటి యొక్క మీటు ఇంకా బయట వాటి మీటు కంటే మంచిగానే ఉంటుందండి. వ్యవసాయదారులు ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగోదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని లేదు కదండి. మనం చూస్తుంటాం పల్లెటూరులో వాళ్ళకంటే కూడా హైదరాబాద్లో మంచి ఎంప్లాయీస్ వాళ్ళు హెల్దీగానే ఉంటారు. ఎందుకంటే మనం తీసుకునే ఫీడ్ని బట్టే ఉంటుంది మన న్యూట్రిషన్, ఫీడ్ బ్యాలెన్సింగ్ అనేది, నాన్ లెగ్గీము లెగ్గీము ఫీడ్ బ్యాలెన్సింగ్ ఫుడ్ బ్యాలెన్సింగ్ని కనుక కరెక్ట్గా
ఇస్తాం కాబట్టి ప్రోటీను అవన్నీ ప్రోటీను ఎనర్జీ ఫుడ్ మంచిగా ఇస్తాం కాబట్టి హెల్దీగా తింటాయి, హెల్దీగానే ఉంటాయి యానిమల్స్, వాటి మీట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ ఏదైనా ఒక పంట పండించడం ఇంపార్టెంట్ కాదండి, ప్రతి రైతు ఎంతో కొంత తక్కువ ఎక్కువ పండిస్తాడు, పండించిన దాన్ని కొంచెం మంచిగా అమ్ముకున్న వాడే తెలివి కల రైతు. ఇప్పుడు మేము కూడా గొర్రెలు మేకలు పెంచుతున్నామండి, కానీ వీటిని ఎక్కడ మార్కెట్ చేసుకోవాలి? ఇప్పుడు నాకంటే నా దగ్గరికి ఎంతోమంది రైతులు వస్తుంటారు, ఫార్మింగ్ పెట్టాలనుకున్న వాళ్ళు తీసుకెళ్తుంటారు, కానీ నాలాగా కొత్తగా పెంచుకునే వాళ్ళందరికైతే మార్కెట్ ప్రాబ్లం ఉంది కదా. అన్న దాని మీద మేము ఒక ఫ్రెష్ మీట్ బాక్స్ అని ఒక మొబైల్ యాప్ చేయించి హైదరాబాద్లో ఆన్లైన్లో మీట్ డెలివరీ అన్న కాన్సెప్ట్లో ఒకటి తయారు చేయించి మొబైల్ యాప్ ద్వారా ఫ్రెష్ మీట్ని డెలివరీ ఇస్తున్నాం. దాన్ని సిటీ మొత్తం అవుట్లెట్స్ లాగా ఒక 100 అవుట్లెట్స్ పెట్టి చేయాలి అని అంటే దానికి ఒక 5 to 6 crores అవసరం. దానికి అంత డబ్బులు ఎక్కడున్నాయి? దాన్ని ఎట్లా మనం ఈ మెంబర్స్ ద్వారా ఫుల్ చేయటమా, లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవటమా, లేకపోతే బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్న దాని మీద ఆలోచిస్తున్నాం. అది అయిందనుకోండి ఇలా ఈ రంగంలోకి ఎంతమంది వచ్చినో వీళ్ళందరితోటి కూడా మనం బైబ్యాక్, అంటే పౌల్ట్రీ లాగా సేమ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, అంటే పౌల్ట్రీలో ఇంటిగ్రేటెడ్ పిల్లని వాళ్ళు ఇస్తారు, మేతని వాళ్ళు ఇస్తారు, బైబ్యాక్ వాళ్ళు తీసుకుంటారు. ఈ షీప్ అండ్ గోట్లో కూడా మనమే యానిమల్స్ ఇస్తున్నాం, మనమే ఫీడ్ ఇస్తున్నాం, మార్కెట్ ఫెసిలిటీ కూడా మనం ఇచ్చామంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా అయిపోతుంది. పెట్టుబడి లేని వాళ్ళకు కూడా మనం పిల్లలనిచ్చి ఫీడ్ ఇచ్చి మనమే బైబ్యాక్ తీసుకొని మార్కెట్ చేయగలిగితే ఫైనాన్షియల్గా డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ రంగం వైపు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్న దాని మీద మేము ఇంకా స్టడీ చేస్తున్నామండి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ భవిష్యత్తు ప్రణాళికలు, ఇవన్నీ ఏంటంటే ఇవాళకి ఇవాళ మనం అనుకోని సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంచెం టైం పట్టినా ఇవన్నిటిని మనం రీచ్ అవ్వగలిగిన రోజే మనకి ఏదైనా ఈ రంగం ముందుకెళ్తుంది, లాభాల బాటన పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక మనం అమ్మిన పండించిన పంటను అమ్ముకున్నట్టే మన మటన్ మనం అమ్ముకోగలకపోతే మనకు ఉపయోగం లేదండి, ఎంత పెంచినా ఉపయోగం లేదు. మేము ఏ రోజు ఇది మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా అన్నది ఆలోచించుకోకుండా ఇంకా చూద్దామని 1-2-3 ఇయర్స్ మాకు చాలా అసలు చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే డాక్టర్లకు కూడా దీని మీద సరైన అవగాహన లేదు, డాక్టర్స్ కూడా వచ్చి ఇవి అసలు ఈ గొర్రెలు మేకలు షెడ్లలో పెరగవు, రోడ్డుకు పోతేనే హెల్దీగా ఉంటుంది, తప్ప మీరు షెడ్లలో పెడితే ఇంతే డిసీజులు వస్తాయి, మీరు ఇలా పెట్టడం కరెక్ట్ కాదండి, మీరు మేము పెట్టే విధానం వల్లే జబ్బులు వస్తున్నాయని చెప్పేటోళ్ళు తప్ప ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేటవాళ్ళు కాదు. వ్యాక్సినేషన్ కరెక్ట్ షెడ్యూల్ చేద్దామన్నా కూడా కొంచెం అప్పట్లో గవర్నమెంట్లో వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా తక్కువ ఉండటం వల్ల, డాక్టర్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మేము ఒక 3-4 ఇయర్స్ నష్టపోయాం. 3-4 కార్స్ మెయింటైన్ చేసేటోడానికి కాస్త ఒక చిన్న వెహికల్కి రావాల్సిన పరిస్థితి, మళ్ళీ అవన్నింటిని అధిగమించి 2-3 సంవత్సరాలు సరే ఈ నష్టాల నుంచి ఎలా బయటపడాలి, ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అన్నది ఆలోచించుకుంటూ ఒక్కొక్కదాన్ని స్టెప్ టు స్టెప్ ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఖమ్మం ఫామ్లో ఒక 1000 యానిమల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మొయినాబాద్లో ఒక 500 యానిమల్స్ తోటి ఇక్కడ ఫామ్ పెట్టాము. ఎందుకంటే అక్కడికి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, ఖమ్మం ఒక రైతులందరూ రావాలంటే అది ఖమ్మం ఒక మారుమూల ప్రాంతం, తెలంగాణకు ఒక ధరిని ఉంటుంది ఇబ్బంది కాబట్టి ఇక్కడ ట్రైనింగ్కి కంఫర్టబుల్ ఉంటుందని ఇక్కడ ఫామ్ను తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే మేము ఇప్పుడు ఇక్కడ వాటర్ సోర్స్ తక్కువ, ఇక్కడ మ్యాక్సిమం మేము డ్రై ఫీడ్ తోటే ఫామ్ను మెయింటైన్ చేస్తున్నాం. కొంచెం డ్రై ఫీడ్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఇది మాకు ఒక డెమో ప్రాజెక్ట్ కాబట్టి డ్రై ఫీడ్ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ ఇప్పటికి మేము మన వర్షాలు పడిన తర్వాత సూపర్ నైపియర్ ఇవన్నీ గ్రాస్ ఎడ్జిల్స్ అని ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం. మా దగ్గర అట్లనే సైలేజ్ ఉన్నది, అట్లనే డ్రై ఫీడ్ టీఎంఆర్ ఇవన్నిటిని వాడుకుంటూ ఈ ఫీడ్ నీటికి ఇస్తున్నాము. ఒక్కొక్క గొర్రెకి సుమారు ఒక 10 చదరపు అడుగులు షెడ్ ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క పార్టీషన్ వచ్చేసి 40-50 ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్కటి 20x20 సుమారు 400 SFT ఉంటుంది ఇది ఒక పార్టీషన్. ఒక్కొక్క బ్లాక్లో 40-45 యానిమల్స్ని పెడతాము. ఈ సుమారుగా 12 బ్లాక్లు ఉన్నాయి, సుమారు ఇక్కడ ఒక 500 యానిమల్స్ సరిపోయే విధంగా షెడ్ వేసాము. పశుగ్రాసాలను కూడా ఒక 2-3 రకాలను డెవలప్ చేస్తున్నాము, ఎడ్జ్ లూసను లూసను సూపర్ నేపియర్ ఇవన్నిటిని పెంచుకుంటూ పోతున్నాము. కాకపోతే ఏంటంటే వాటర్ లేని చోట డ్రై ఫీడ్కి వెళ్ళని అని చెప్తాము. డ్రై ఫీడ్ అనేది ఏంటంటే పొటేళ్ళకు వచ్చేసరికి డ్రై ఫీడ్ చాలా అడ్వైజబుల్, అంటే టీఎంఆర్. నాట్ ఓన్లీ టీఎంఆర్ కాకోకుండా డ్రై ఫీడ్ని మన వ్యవసాయ వ్యర్థాలు మినపకట్ట కానీ శనగకట్ట కానీ సమ్మర్లో దొరికిన వాటిని తీసుకొచ్చి మనం స్టోరేజ్ లాగా ఒరిగడ్డి వామలాగా వేసుకొని కూడా కొంత పచ్చిగడ్డి కొంత డ్రై ఫీడ్ తోటి కొంత కాన్సన్ట్రేట్ తోటి మెయింటైన్ చేయొచ్చు. ఇవేమీ లేకుండా కూడా ఓన్లీ టీఎంఆర్ తోటి కూడా మెయింటైన్ చేయొచ్చు. వీటిలో పెంచే విధానం అనేది ఏంటంటే ఒక 2-3 రకాలుగా ఉంటుంది. వాటిలో ఎలా పెంచితే బెటర్గా ఉంటుంది, ఏది ఏమిటి అనేది కరెక్ట్గా అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మీ దగ్గర ఉన్న సోర్స్ను బట్టి ఏది బెటర్ అయితే బాగుంటుంది అన్న దాని మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటాము. ఇప్పుడు మా దగ్గర వచ్చేసి గొర్రెల్లో వచ్చేసి నెల్లూరు బ్రౌను, జొడిపి, ఆస్ట్రేలియన్ బ్రీడ్ వచ్చేసి ర్యాంబ్లెట్సు, 3 రకాల గొర్రెలు ఉన్నాయండి. మేకలు వచ్చేసి సిరోహి మేకలు ప్లస్ గుజరాతీ తోతాపురి, మళ్ళీ అట్లనే యూపీవి జమునాపారి ఉన్నాయి, ఒక సౌత్ ఆఫ్రికన్ బోయరు ఫిమేల్స్ ఉన్నాయి, కేరళ వచ్చేసి తెల్లిచెర్రి జాతి ఉన్నాయి, అట్లనే ఉస్మానాబాదీ మేకలు ఉన్నాయి, మన తెలంగాణ అచ్చంపేట మేకలు ఉన్నాయి, అట్లనే మళ్ళీ నెల్లూరు బ్రౌన్ గొర్రె పొటేళ్ళు ఉన్నాయి, మళ్ళీ రాజస్థాన్ తీసుకొచ్చిన సిరోహి మేకపోతులు కానీ ఫిమేల్స్ కానీ ఉన్నాయి. వీటన్నిటిని ఏంటంటే మేము డిఫరెంట్ ఫ్లాకుల్లో పెట్టి వీటన్నిటిని ఒక ట్రైనింగ్ సెంటర్, అంటే దీన్ని అన్నిటి గురించి, అంటే కొన్నిటి వల్ల పెద్దగా చెప్పుకోదగ్గ లాభం లేకపోయినప్పటికీ ఎందుకు పెంచుతామంటే అండి ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టుకుంటాము,
కొన్ని ఎక్కువ సేల్స్ ఉంటాయి, కొన్ని సేల్స్ ఉండవు. సేల్స్ ఉండవని చెప్పి ఆ వస్తువుని మనం స్టాక్ పెట్టుకోకుండా ఉన్నాం కదా కంపల్సరీ. ఎందుకంటే రైతుల్లో ఏ వస్తువు అయితే లేదో, మన దగ్గర ఏ బ్రీడ్ అయితే లేదో దాని గురించి అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలంటే ఎక్కువ రకాల యానిమల్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ చూసిన తర్వాత ఏ బ్రీడ్ ఇలా ఉంటుంది, ఆ బ్రీడ్ ఇలా ఉంటుంది అన్నది వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ తెలుస్తుంది. కాబట్టి ఒక 7-8 రకాల బ్రీడ్ని డెవలప్ చేయడంతో పాటు ఈ బ్రీడ్ క్యారెక్టర్స్ ఏంది, ఇవి ఏం ఫీడ్ తీసుకుంటాయి, వాటికి ఎన్ని కిట్స్ ఇస్తాయి, వాటి గ్రోత్ ఏంది, వాటి బర్త్ వెయిట్ ఎంత, ఇవన్నీ తెలియపరుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా, చాలామంది యూట్యూబ్లో నాలాంటి ప్రోగ్రామ్స్, నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, SMXY ఎవరైనా కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఈ రంగం వైపు రావాలని మనకు ఫోన్ చేస్తుంటారు, వస్తుంటారు, విషయాన్ని తెలుసుకొని వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో ఏవో చూసి సాఫ్ట్వేర్లో టెన్షన్స్ భరిస్తున్నాము, భరించలేకపోతున్నాము, ఈ రంగం వైపు వస్తున్నాము అని ఎంత ఈజీగా అయితే వస్తున్నారో అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. మంత్లీ 300 మంది ట్రైనింగ్కి వస్తున్నారు, 50 మంది ఫామ్లు పెడుతున్నారు, మళ్ళీ అదే మంత్లో 40 మంది డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ లేదు. అంటే ఏదో 2 లక్షలు 3 లక్షలతో 50 కొనటం, పెట్టడం, 2 చనిపోగానే భయపడిపోయి తీసేయటం, అలా కాదు. ఒక 2 ఇయర్స్ అయినా సరే ఈ రంగం మీద ఇది ఎక్కడ నష్టం వచ్చింది, ఎందుకు చనిపోయినాయి అన్న దాని మీద ఆలోచించి కంపల్సరీ మాకు కాల్ చేస్తే మేము చెప్తాం ఈ యానిమల్స్ ఏం ప్రాబ్లం ఉంది, ఏమిటి, ఏం ఫీడ్ ఇవ్వాలి, వాటి మా గ్రోత్ రాకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ విషయాల మీద వాళ్ళు కంపల్సరీ నాకు సంప్రదిస్తే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ సాఫ్ట్వేర్లోనో ఏదో ఉన్నంత ఈజీగా ఉంటుందని లైవ్ స్టాక్ రావద్దు, కొంచెం బాధలు ఉంటాయి. ఉన్నా సరే దాన్ని అధిగమించడానికి టైము కంపల్సరీ. ఓనర్ లేదే లైవ్ స్టాక్ లేదండి. మనం ఏదో ఇక్కడ కూర్చొని హైదరాబాద్లో ఉండి ఊర్లో బావమరితో తమ్ముడితో ఫామ్ పెట్టించి, లేదా అమెరికాలో మనం ఉండి ఇండియాలో ఫామ్ పెట్టించేసి మనం సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ రేట్ బాగాలేదు అని అనే బదులు కంపల్సరీ. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది లైవ్ స్టాక్ గురించి, మన ఇంటి దగ్గర ఉన్న మా మదర్ ఫాదర్కి కావచ్చు, మన తమ్ముడికి కానీ ఉండకపోవచ్చు కదా. కాబట్టి కంపల్సరీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పెట్టాలి. ఓనర్ ప్రమేయం కనీసం ఫామ్లో ఒకరోజు కాకపోయినా సెకండ్ డే అయినా ఎవ్రీడే ఒక హాఫ్ డే అయినా ఉండగలిగితే ఓనర్ ఎంత పార్టిసిపేషన్ ఉంటుందో లైవ్ స్టాక్ అంత బాగుంటుందండి. కంపల్సరీ ఫీడ్ని, డ్రై ఫీడ్ని ఎక్కువ కలెక్ట్ చేసుకొని ఫీడ్ ఖర్చు తగ్గించుకోవటము ప్లస్ మార్కెటింగ్ మంచిగా చేసుకుంటూ పోతే ఈ ఫామ్లో కూడా చెప్పుకోదగ్గ లాభాలు ఉంటాయి. కంపల్సరీ మీరు జాబ్ చేస్తూ కూడా ఈ ఫామ్ను చేసుకోవచ్చు. కాబట్టి జాబ్నే మానేసి వచ్చి ఇది చేయాలని లేదు. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాము, ఇంటి దగ్గర పేరెంట్స్కి కూడా సహాయం చేసినట్టు ఉంటుంది, ఫామ్ పెట్టుకోవచ్చు అనుకుంటే అప్పుడు విలేజ్లో మనం ఫామ్ పెట్టుకొని పేరెంట్స్కి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మన వ్యవసాయం కూడా మనం ఇంట్రెస్ట్తో దీనికి రిలేటెడ్గా ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతే ఏమైందంటే ఒక దాంట్లో లాభం వచ్చినా ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇవన్నీ కవర్ అయ్యి వ్యవసాయ రంగం వైపు కూడా, ఎందుకంటే ఈ మధ్య వ్యవసాయ రంగం వైపు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, ఆర్గానిక్ 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 అని. ఇప్పుడు మనం పెంచేటి అని ఆర్గానిక్ యానిమల్స్ కింద లెక్క, ఎందుకంటే వ్యాక్సిన్స్ తప్ప మనం పెద్ద యాంటీబయాటిక్స్ హార్మోన్స్ ఏమి ఇవ్వం, ఎందుకంటే మనం ఇచ్చే ఫీడ్ తోటి ఆటోమేటిక్గా మంచిగా పెరుగుతాయి. కాబట్టి మనం ఏదో మెడిసిన్స్ వేస్తారు, హార్మోన్స్ ఇస్తారు, ఫాస్ట్గా పెరుగుతాయి అని అనుకుంటారు. ఇవన్నీ తప్పుడు అపోహలు. ఎందుకంటే చాలామంది జనము ఏదేదో చూసి అపోహలను క్రియేట్ చేస్తుంటారు. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఇంత జరిగితే ఇంత చేస్తుంటారు, అవన్నీ తప్పు. ఇవన్నీ కాకుండా న్యాచురల్గా మీకు ఏ విషయం తెలుసుకోదలుచుకున్నా నాకు కంపల్సరీ కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్ ఇచ్చిన నా నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తే మీకు ఎటువంటి విషయాలను తెలియపరచడం జరుగుతుంది. పర్టికులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తే కూడా మీకు అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది.